మేము ఈరోజు హైదరాబాద్ లోని ఎడెన్ గార్డెన్ దగ్గర ఉన్న కింగ్ కోటి పిస్తా హౌస్ ఎదురుగా ఉన్న సంతోష్ మోడ్స్ అండ్ యాక్సెసరీస్ లోకి వచ్చేసాము. సో ఈరోజు మేము తీసుకున్న బైక్ స్కాంబ్లర్ ట్రాంప్, దానికి కొన్ని యాక్సెసరీస్ అయితే పర్చేస్ చేయడానికి నెల్లూరు నుంచి హైదరాబాద్ కి అయితే వచ్చాము. హైదరాబాద్ లో ఈ షాప్ అయితే మేము విజిట్ చేసాం అన్నమాట. ఈ విజిటింగ్ లో మేము యాక్చువల్ గా వచ్చేసి కాస్ట్ బెంగళూరు, హైదరాబాదు, నెక్స్ట్ వచ్చేసి చెన్నై, నెల్లూరులో కూడా అడిగాము. సో నెల్లూరు షోరూమ్ లో కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది, కానీ ఇక్కడ కాస్ట్ చాలా తక్కువ ఉంది కంపేర్డ్ టు మన షోరూమ్ ప్రైసెస్ చూసుకుంటే. సో వీళ్ళ దగ్గర టాప్ బాక్సెస్, హెల్మెట్స్, సీట్ కవర్స్, టైర్స్, తర్వాత వచ్చేసి ఇంజిన్ ఆయిల్స్, యాక్సెసరీస్, రాయల్ ఎన్ఫీల్డ్ కి అయితే కొన్ని యాక్సెసరీస్ కూడా, ఎలాంటి వస్తువు కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర విజిట్ చేసి వీళ్ళ షాప్ లో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్స్ అయితే అవైలబిలిటీ లో, యాక్సెసరీస్ బైక్స్ కి, అన్ని బైక్స్ కి అవైలబిలిటీస్ లో అయితే ఉంటున్నాయి. సో మీరైతే ఎప్పుడైనా విజిట్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ షాప్ కి అయితే మీరు విజిట్ చేయండి. సో ఇక్కడ వీళ్ళు చైన్ కి లూబ్రికెంట్స్, తర్వాత వచ్చేసి కొన్ని యాడిటివ్స్, చాలా రకాలైన థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో ఉంటున్నాయి అవైలబిలిటీలో. అండ్ వచ్చేసి వీళ్ళు మోడిఫికేషన్స్ కూడా చేస్తూ ఉంటారు బైక్స్ కి. తర్వాత వచ్చేసి వీళ్ళు మోడిఫికేషన్ కూడా షాప్ ఎదురుగానే ఉంటుంది అన్నమాట. తర్వాత అలాయ్ వీల్స్ ఉంటున్నాయి వీళ్ళ దగ్గర, డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అలాయ్ వీల్స్ అయితే అవైలబిలిటీలో ఉంటున్నాయి. సేఫ్టీ గేర్స్ లైక్ మనకి జాకెట్స్ ఇలాంటివి కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉంటున్నాయి అన్నమాట. సో బైక్ కి ఎలాంటి ఏ వస్తువు కావాలన్నా కూడా మీరు ఇక్కడికైతే విజిట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి వీళ్ళు కొన్ని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ని, వింటేజ్ బైక్స్. సో ఏ టు జెడ్ మీకు బైక్ కావాల్సిన పార్ట్స్ అయితే మాత్రం వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీలో దొరుకుతాయి అన్నమాట. సేమ్ మాకు కూడా, మేము కూడా అసలు ఫస్ట్ అనుకోలేదు, జస్ట్ నార్మల్గా వెళ్ళి విజిట్ చేసాము. విజిట్ చేసిన తర్వాత తెలిసింది అన్నమాట. సో వాళ్ళు ఒక ప్రైస్ చెప్పారు ఫస్ట్ స్టార్టింగ్, తర్వాత వచ్చేసి మేము చాలా దూరం నుంచి వచ్చాము, నెల్లూరు నుంచి వచ్చాము అన్న తర్వాత ఆయన నెల్లూరు నుంచి వచ్చారని చెప్పి ఒకసారి ఆయన వాళ్ళ ప్రైస్ లిస్ట్ చూసుకొని తర్వాత ద బెస్ట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో, మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బెస్ట్ ప్రైస్ అయితే ఆయన ఇచ్చారు. దాని తర్వాత అయితే మాత్రం నేను ఆయన్ని ఒక రిక్వెస్ట్ చేసి అడిగాను, ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎవరైనా బైక్స్ కి ఏదైనా యాక్సెసరీస్ అలాంటివి ఏమన్నా కావాల్సి వస్తే మీ షాప్ కి అయితే విజిట్ చేస్తారు. విజిట్ చేసిన తర్వాత నా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కనుక చూపిస్తే సో వాళ్ళకి ఒక డిస్కౌంట్ అయితే ఇవ్వండి కొంత మేరకు అని చెప్పి నేను అడిగాను. ఆయన ఏం చెప్పాడంటే 20% స్ట్రైట్ అవే నేనైతే మీ సబ్స్క్రైబర్స్ కి నేను ఇస్తాను అని చెప్పి అన్నాడు. అందుకోసం అని చెప్పి ఆయనకి చాలా థ్యాంక్ యూ చెప్పి, నేను ఇప్పటిదాకా ఏంటంటే లాస్ట్ సబ్స్క్రైబర్స్ గురించి అయితే నేను ఇప్పుడు ఏది అడిగింది లేదు ఎవరిని. సో ఫర్ ద ఫస్ట్ టైం అయితే నేనైతే ఈయన రిక్వెస్ట్ చేశాను. మీకు గనక ఎవరికైనా నీడ్ ఉంది అంటే హైదరాబాద్ లో కింగ్ కోటి, దీని అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్ లో నేను మెన్షన్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. విజిట్ చేసి మీరు నా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, సో అదైతే ఆయనకి చూపించండి ఇట్లా నెల్లూరు నుంచి వచ్చానని చెప్పి, తాజ్ ట్రావెల్స్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఆయనకి చూపిస్తే ఆయనైతే మీకు ఖచ్చితంగా డిస్కౌంట్ అనేది 20% అయితే ఇస్తారని చెప్పి చెప్పారనమాట. సో దాని తర్వాత మేము ఇంటికి వచ్చేసి ఈ పార్ట్స్ ఏదైతే తీసుకున్నాం వాటిని నేనే ఫిట్ చేస్తా ఉన్నాను మొత్తం ఉంటాను. సో ఆ ఫిట్టింగ్ వీడియోస్ అంతా మీరు చూడొచ్చు. చాలా కష్టపడ్డాను నేను కూడా, ఫస్ట్ టైం ఫిట్ చేయడం ఉంది, ఎప్పుడు ఫిట్ చేయలేదు. దాని తర్వాత ఇంకో బైక్ మా ఫ్రెండ్దే, సో దానికి కూడా విండ్ వైజర్ మొత్తం అయితే ఫిట్ చేశాను అనమాట, రిమూవ్ చేసి. సో ఇదైతే చాలా టైం అయితే తీసుకుంది, మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు అయితే కూడా అవ్వలేదు ఇంకాను. ఈ బైక్ మాత్రం స్ట్రీట్ 400 కి అయితే మాత్రం త్వరగానే అయిపోయింది, ఎందుకంటే చిన్నదే కాబట్టి పార్ట్. సో త్వరగానే ఫిట్ చేసేసాము, బట్ నా దానికైతే మాత్రం చాలా టైం అయితే తీసుకుంది అనమాట. సో ఎట్టకేళ్ళకైతే లాస్ట్ ఫైనల్ అయితే మాత్రం దాన్ని కంప్లీట్ చేయగలిగాను. సో అటు ఇటు అటు తనకలాడి, సో అయితే ఫిట్టింగ్ అయితే ప్రాపర్ గా వచ్చింది అండ్ లుక్ వైజ్ గా కూడా చాలా బాగుంది అనమాట ఫిట్ చేసిన తర్వాత. మాకు ఈ బైక్ ని, ఈ పార్ట్స్ ని ఫిట్ చేయడానికి ఇంత టైం ఎందుకు తీసుకుందంటే,
మీకు ముందరగా చెప్పాను కదా, ఇది ఫస్ట్ టైం మేము ఫిట్ చేయడం. సో అన్ని ప్రాపర్ గా చూసుకొని దాన్ని ప్రాపర్ గా ఫిట్ చేయడం కోసం, అండ్ వచ్చేసి కొన్ని టూల్స్ అయితే మాకు లేవు ఈ బైక్ లో. మోస్ట్ ఆఫ్ ది టూల్స్, ఫిట్టింగ్ టూల్స్ అన్ని వచ్చేసి ఎల్లంకితోనే ఉన్నాయన్నమాట. ఎల్లంకి ఫ్లవర్ బిట్స్ వీటితోనే ఉన్నాయి. సో ఆ స్లైడర్ ని మనం తీసి రిమూవ్ చేసి రీఫిట్ చేయడం. సో ప్రాపర్ ఫిట్మెంట్ రావాలని చెప్పి చాలా వరకు ట్రై చేసాము. ఒకసారి అయిపోయింది అన్నప్పుడు ఏంటంటే ఆ స్లైడర్ వెళ్ళేసి ఇంజిన్ కి టచ్ అవుతా ఉంది. సో మళ్ళీ రిమూవ్ చేసాం. రిమూవ్ చేసినప్పుడు ఏమంటే ఒక బోల్ట్ మెయిన్ ఫ్రేమ్ కి ఈ స్లైడర్ కి కనెక్ట్ అయ్యే బోల్ట్ అక్కడ స్టక్ అయిపోయింది, అది రాలేదు. దానికోసం అయితే మాత్రం ఒక 1 అవర్ దాకా అయితే మేము తనకలేదాము, అది అటు ఇటు కదలట్లేదు. ఫైనల్గా అయితే దాన్ని రిమూవ్ చేసి ప్రాపర్ గా ఫిట్మెంట్ అయితే చేసేసాం అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి సెంటర్ స్టాండ్, ఈ బైక్ సెంటర్ స్టాండ్ ఉండదు, ఇది కూడా తీసుకుని వచ్చాను అనమాట. దాన్ని రిమూవ్ చేస్తా ఉన్నాను. ఆ సెంటర్ స్టాండ్ అయితే బిగించిన వీడియో అయితే నేను అప్లోడ్ చేయలేకపోయాను, అది తీయలేదు అప్పుడు. సో ఇదైతే సెంటర్ స్టాండ్ అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంది. సో ఇది మా ఫ్రెండ్ బైక్ కి, అండ్ వచ్చేసి ఇది నేను ఫిట్ చేసాను దీనికి. ప్రాపర్ ఫిట్మెంట్ అయితే చేశాను అంతా నీట్ గా, చాలా టైం తీసుకున్నా కూడా ప్రాపర్ గా అయితే నేను ఫిట్ చేయగలిగాను. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం, అండ్ అయితే దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి అనేది నేర్చుకున్నాను. సో ఇది ఫ్రంట్ విండ్ వైజర్ అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్.